హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్టో యూట్యూబ్ ఛానల్ గైస్ బ్యాంకింగ్స్ లోన్స్ కోసం మీరు ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియో స్కిప్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో కేవలం మీ యొక్క మొబైల్లో లోన్స్ తీసుకునే వాళ్ళ కోసం అన్నమాట సో ఇక్కడ ఎక్కడ కూడా మనం ఎవరిని మీద చేయట్లేదు మీరు ఇదే తీసుకోండి ఇక్కడే తీసుకోండి అని చెప్పి జస్ట్ సజెషన్స్ అలాగే జెన్యున్ యాప్స్ మాత్రమే మీకు చెప్తాను గైస్ చాలామంది మొబైల్స్లో హై ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేటువంటి యాప్స్లో ట్రై చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే తక్కువ ఇంట్రెస్ట్ ఉండి మనకు జన్యున్గా లోన్స్ ఇచ్చేటువంటి యాప్స్ గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం ఒక నాలుగు యాప్స్ అయితే మీకు పరిచయం చేస్తున్నాం మయ్యా దీంట్లో కొన్ని మీకు తెలిసే ఉంటాయి బట్ ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా లోన్స్ ఇచ్చేటువంటి అప్లికేషన్స్ అనమాట మరి వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు కావాలంటే అక్కడి నుంచి ఇన్స్టాల్ కూడా చేసుకుని ట్రై చేసుకోవచ్చు మరి అలా చూకుండా యాప్స్ ఏంటి దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ గా ఉంటుంది ఎంతవరకు మనం ఎలిజిబుల్ అవుతామనేది క్లియర్గా మాట్లాడుకుందాం లెట్స్ గెట్ ఇన్ టూ ద టాపిక్ భయ మన ఛానల్లో కేవలం లోన్ అవర్స్ మాత్రమే కాదు క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు చేస్తుంది ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఈ టాపిక్లో వచ్చినట్టయితే ఫస్ట్ మనం మాట్లాడకపోయే అప్లికేషన్ పేరే ఎస్ఎంఎఫ్జి ఇండియా క్రెడిట్ ఎం కనెక్ట్ సో ఇక్కడ పేరు పెద్దగా ఉండొచ్చు కానీ ఇదైతే మనకి జనూన్గా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ముందుగా ఇక్కడ అబౌట్ దిస్ యాప్లో వెళ్ళామంటే ఈ అప్లికేషన్ ఏంటి ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది అనేది క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ ఇన్స్టెంట్గా మనకు పర్సనల్ లోన్ అనేది ట్వంటీ ఫైవ్ వరకు మనకి ఇస్తుంది క్విక్ డిస్బర్సల్ అండ్ పేపర్లెస్ ప్రాసెస్ సో మీకు ఎటువంటి డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేసే పని అయితే లేదు సింపుల్గా మీకు లోన్ అయితే ఇచ్చేస్తుంది ఇక్కడ ఎస్ఎంఎఫ్జి ఇండియా ఎం కనెక్ట్ అనేది మనకు ఒక అఫీషియల్ అప్లికేషన్ అనమాట సో ఇది ఆర్బీఐ అప్రూవ్డ్ లేదంటే ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సీస్ నుంచి మనకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అనమాట సో కింద స్క్రోల్ చేస్తామంటే ఈ అప్లికేషన్లో మనకి మంచి మంచి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మినిమమ్ పదివేల నుంచి స్టార్ట్ చేసుకుని ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎయిట్ పర్సెంట్ నుంచి స్టార్ట్ చేసుకుని ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు పర్ ఇయర్ మ్యాక్సిమం వెళ్ళే అవకాశం ఉంటుంది సో చెప్పాలంటే ఒక టూ రూపీస్ పడుతుంది అనమాట ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే అంతే కదా మరి ఎందుకంటే తక్కువ లోన్ ప్రొవైడ్ చేసే అప్లికేషన్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చే అప్లికేషన్ అయితే లేదు భయ్య చాలా వరకు థర్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే నేను లోన్ అప్లికేషన్స్ చూస్తాను వాటితో పోల్చుకుంటే ఇది ఎస్ఎంఎఫ్జి అనేది మనకి కొంచెం బెటర్గానే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఇక మనకు టెన్యూర్ అనేది సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకుని థర్టీ సిక్స్ మంత్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది అంటే త్రీ ఇయర్స్ వరకు మీరు లోన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీ అనేది ఇక్కడ మనం జీరో పర్సెంట్ నుంచి స్టార్ట్ చేసుకుని సిక్స్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇక మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే సింపుల్ అనమాట చూడండి కేవైసీ డాక్యుమెంట్స్ కోసం మనకి పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు అవసరమవుతాయి అలాగే ఎంప్లాయిమెంట్ చేసినట్టయితే అంటే మీరు ఎంప్లాయ్ అయినట్టయితే ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ కోసం శాలరీ స్లిప్స్ అలాగే లాస్ట్ త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు బిజినెస్ పర్సన్ అయినట్టు ఐటీఐ లాంటివి సబ్మిట్ చేయాలి ఇక నార్మల్ పర్సన్ అయినట్లయితే ఒక సిక్స్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారనమాట మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బాగున్నాయని చెప్పి మరి ఇవన్నీ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మనకి లోన్ ప్రొవైడ్ చేసేది ఎస్ఎంఎఫ్జి ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్ సో ఇదే ఓన్గా మనకి ఒక ఫైనాన్షియల్ కంపెనీ అనమాట వీళ్ళే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ అయితే ఇక్కడ లింక్ ఇస్తే ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మీ యొక్క ఓన్ రిస్క్తో కింద డిస్క్రిప్షన్లో లింక్ని ట్రై చేసుకోండి ఇక సెకండ్ అప్లికేషన్ ఏంటో చూద్దాం మయ మీరు ఫైవ్ లేదా అర్లీ శాలరీ గురించి అయితే వినే ఉంటారు సో ఇదైతే బెటర్ అప్లికేషన్ అనమాట ముందు ఇది ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేసేది ఓన్లీ శాలరీడ్ పర్సన్స్కి ఇప్పుడు శాలరీడ్ పర్సన్స్ అనే కాదు నార్మల్ పర్సన్స్ అంటే మన లాంటి వాళ్ళకందరూ కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ నేను కూడా శాలరీ పర్సన్ కాదు కదా జనరల్గా మీరు ఏమైనా బిజినెస్ చేస్తున్నారు లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని కూడా మీరు దీంట్లో ఖచ్చితంగా ట్రై అయితే చేసుకోవచ్చు మరి ఇక్కడ అబౌట్ చెక్సిన వీళ్ళు చూసామంటే ఇక్కడ లోన్ అమౌంట్ అనేది ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకుని మ్యాక్సిమం ఫైవ్ లాక్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక టెన్ యూర్ అమౌంట్ అనేది మనకు సిక్స్ మంత్స్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ యాజ్ టీజ్గా త్రీ ఇయర్స్ వరకు మనకి ఇక్కడ కూడా టైం ఇస్తున్నారు విత్ ఇన్ టూ మినిట్స్లో మనకి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డిస్బర్స్ అయితే జరుగుతుంది బట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి కేవలం రెండు నిమిషాలు కాదు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది సో డిస్బర్స్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా ఇక్కడ మనకి లోన్ అమౌంట్ బ్యాంకులో పడుతుందని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఇక దీంతోపాటు మనకి కావాల్సినదల్లా పాన్ కార్డు ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి మాత్రమే కావాల్సి ఉంటుంది సో ఎటువంటి కొలాట మనకి డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్ లేదనమాట అంటే మీరు ఎటువంటి వస్తువులు కానీ లేదంటే ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ అక్కడ మీరు తగ్గట్టు పెట్టేస్తే పని అయితే లేదు వాళ్ళకి ప్రూఫ్ కింద చూపించే పని కూడా లేదనమాట ఇక ఫైవ్ అప్లికేషన్లో మీరు కనుక లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఏజ్ అనేది ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయితే సరిపోతుంది మయా ఇక దాంతోపాటు మనకు మినిమం హ్యాండ్ మంత్లీ శాలరీ అనేది ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయినట్టయితే బెటర్ అనమాట అదే మెట్రో సిటీస్ ఇవన్నీ అయినట్టయితే అంటే ఎయిటీన్ థౌసండ్ ఉండాలి నాన్ మెట్రో సిటీస్ అయినట్టయితే ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ పర్సన్ ఎవరైనా సరే దీనికి లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు బట్ చెప్తున్నాయి కదా నాన్ శాలరీ పర్సన్స్కి కూడా ఇది లోన్ ప్రొవైడ్ చేస్తుంది బట్ ఎక్కువ మొత్తంలో అయితే ప్రొవైడ్ చేయదు దీనికోసం మీకు సిబిల్ స్కోర్ బెటర్గా ఉండాల్సి ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఎలా ఉంటాయంటే మనకి స్టార్టింగ్ అనేది ఎయిటీన్ పర్సెంట్ పర్యాడమ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎస్ఎంఎఫ్జి జీవి ఇంత ముందు మనం చెప్పాం కదా ఫస్ట్ అప్లికేషన్ దాంట్లో ఎయిట్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి మీరు వైజ్గా చూస్ చేసుకోండి ఈ అప్లికేషన్లో మనకి బెటర్గా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు అనేది వీళ్ళు ఆల్రెడీ పెన్షన్ చేస్తారు కాబట్టి మీరు లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పి డైరెక్ట్గా అప్లికేషన్కి థింక్ అయ్యండి కొద్దిగా వేరే అప్లికేషన్స్ టైల్ చేసుకుని బెటర్గా మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చిన అప్లికేషన్లో ట్రై చేసుకోవడం బెటర్ అనమాట మరి దాంతో పాటు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది టూ పర్సెంట్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు మరి ఇక్కడ మనకి లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా అప్లై ఉంటాయి మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకుని లేదంటే మ్యాక్సిమం ఒక త్రీ పర్సెంట్ వరకు మీకు అవుట్ స్టాండింగ్ మట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో త్రీ పర్సెంట్ ఛార్జెస్ వరకు మనకు ఈ ఫీస్ అయితే పడుతూ ఉంటాయి ఇక బౌన్స్డ్ పేమెంట్ అంటే మీరు చెక్ బౌన్స్లు అంటే లేట్ పేమెంట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి బ్యాంకు డబ్బులు కరెక్ట్గా పెట్టారనమాట మరి దానికి కానీ మీకు బోన్స్ అయినటువంటి విషయంలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంటాయి ఈసీఎస్ ఫెయిల్ అని చెప్పి అంటుంటారు దాన్ని మరి దానికోసం ఎక్స్ట్రా ఛార్జెస్ వేలేస్తారు ఇక దీంతో పాటు స్టాంప్ డ్యూటీ అనేది జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ లోన్ అమౌంట్ మనకి ఫీ అయితే తీసుకుంటారు వీళ్ళు ఇక మ్యాండేట్ రిజెక్షన్ ఛార్జెస్ టూ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ సో మీరు మ్యాండేట్ చేసుకున్నప్పుడు అంటే లోన్ తీసుకునేటప్పుడు మీ మ్యాండేటరీ మీకు కం కంపల్సరీగా మీరు ఓకే చేసుకోవాల్సి ఉంటుంది సక్సెస్ఫుల్ అవ్వాలి అక్కడ కనుక ఫెయిల్ వచ్చిందంటే అప్పుడు మళ్ళీ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అయితే పడుతు ఉంటాయి సో ఫోర్ స్లో ఛార్జెస్ అనేవి ఇక్కడ మాత్రము ఉండవు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎక్స్ట్రాగా అంటే ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసే చార్జెస్ అని ఏమున్నాయని చెప్పి లాస్ట్గా మీకు అయితే చెప్పి వినిపిస్తున్నాను మరి ఇవన్నీ ఓకే అయినట్టయితే అయితే మీరు ఫైవ్ అప్లికేషన్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చు సో పదివేలు అంటే ఇరవై వేల నుంచి స్టార్ట్ చేసుకుని ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక ఎన్బిఎఫ్సీఆ అప్రూవ్డ్ అయినటువంటి అంటే ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సీ అనమాట సో ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు సోషల్ వర్త్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు ఇక్కడ లోన్స్ అంటే వీళ్ళు ఇస్తున్నారన్నమాట అన్నమాట సో ఇది లెండింగ్ పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళొక ఎన్బిఎఫ్సీస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మొత్తం లెండింగ్ పార్ట్నర్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు శాలరీ శాలరీ కావచ్చు లేదంటే నార్థన్ నేర్ క్యాపిటల్ కావచ్చు తర్వాత ఇన్క్రేడు హెచ్డిబి ఫైనాన్షియల్ ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉంటుంది సో సెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కొద్దిగా ఫేమస్ కంపెనీసే మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి కేవలం మీరు ఫైవ్ బాగా కాదు ఇక్కడ మీరు చిన్నటువంటి ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి కదా పార్ట్నర్ లెండింగ్ పార్ట్నర్స్ వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి కూడా మీరు లోన్ ట్రై చేసుకోవచ్చు అక్కడ మీకు ఇంకొంచెం బెటర్గా ఇంట్రెస్ట్ రేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఏ లెండింగ్ పార్ట్నర్ అని చెప్పి మీకు నచ్చినటువంటి పార్ట్నర్లో అక్కడ కూడా మళ్ళీ మీరు ట్రై చేసుకోవచ్చు ఇక దీని తర్వాత నా ఫేవరెట్ అప్లికేషన్ ఏంటంటే బ్రాంచ్ సో దీని గురించి చాలాసార్లు మీకు ఇదైతే చెప్పాను మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇది జీనూన్ అప్లికేషన్ అయ్యా నాకు ఆల్మోస్ట్ టెన్ తో లోన్ ప్రొవైడ్ చేసింది సో ఇక్కడ మన యొక్క డేటా అనేది చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది మీరు ఒకసారి గమనించారంటే ఎప్పుడైనా ఏదో ఏదైనా ఒక లోన్ అప్లికేషన్లో మీరు ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాకుండా వేరే చోట్ల నుంచి మీకు ఒకసారి కాల్స్ వస్తూ ఉంటాయి సో అలా మనకి ఇటువంటి ఇబ్బంది అయితే కలగదు మనం ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్స్ అన్నీ బెటర్గానే ఉంటాయి కేవలం ఈ అప్లికేషన్స్ నుంచి మాత్రం ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి మీరు లోన్కి ఏమైనా ట్రై చేసి ఫెయిల్యూర్ అయినారంటే అంటే మీకు లోన్ ఏమన్నా అవసరం ఉండి మీకు ఎలిజిబుల్ వచ్చినా కూడా మీరు తీసుకోకపోయినా ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే కాల్స్ వస్తూ ఉంటాయి తీసుకోండి అని చెప్పి మరి ఇటువంటి లోన్ అప్లికేషన్స్లో మనం ట్రై చేసుకోవడం పెద్ద విషయం అయితే కాదు బట్ ఓన్ బీస్ మీద ట్రై చేసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా బాగా చదువుకోండి అప్పుడు మీకు ఓకే అనిపించినట్టు మాత్రమే ట్రై చేసుకోండి మనం చెప్పానని చెప్పి డైరెక్ట్గా దొంగకండి ఎందుకంటే డబ్బులు తీసుకునేది మీరు కట్టాల్సింది కూడా మీరే భయ్యా సో ఈ విషయం గుర్తుపెట్టుకుని జాగ్రత్త వచ్చండి ఇక బ్రాంచ్ అప్లికేషన్ అయితే మనం చాలా సార్లు అయితే ఇది మాట్లాడుకుందాం ఇక్కడ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకుని టూ ల్యాక్స్ వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు బట్ టూ ల్యాక్స్ అయితే నాకు తెలిసినంతవరకు వరకు ఎవరికి ఇంకా ఇవ్వలేదు బట్ బెటర్గానే లోన్ ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అప్లికే అన్ని అప్లికేషన్స్లోకి వెళ్ళా ఫాస్ట్గా లేదంటే ఖచ్చితంగా మీకు లోన్ ఇచ్చే ఏకైక అప్లికేషన్ బ్రాంచే సో ఇదైతే నేను చెప్పగలను మీకు తక్కువ క్రెడిట్స్ కోరున్నా కూడా వీళ్ళు ఎంతో కొంత మొత్తానికి లోన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకుడితే ఇక్కడ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు కదా అలాగే ఇక్కడ మనకి టెన్నూర్ అనేది సిక్స్టీ టూ డేస్ నుంచి స్టార్ట్ చేసుకుని ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ వరకు టైం ఇస్తారు అలాగే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టూ పర్సెంట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫోర్ పర్సెంట్ వరకు పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు డిపెండింగ్ అపాన్ యువర్ క్రెడిట్ ప్రొఫైల్ అనమాట అంటే మీకు క్రెడిట్ స్కోర్ బాగలేదు ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కూడా వీళ్ళు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది బట్ రిచ్ చేసుకున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే తీసుకుంటారు ఇది కూడా గమనించుకోండి ఇక బ్రాంచ్ అప్లికేషన్ కూడా మనకి ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సీ నుంచి లోన్ ప్రొవైడ్ చేస్తుంది సో అదేంటంటే బ్రాంచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇది ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి అనమాట సో బెటర్గానే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మరి ఈ అప్లికేషన్ అయితే జేను భయ్యా సో మోస్ట్ అప్రూవ్డ్ ఇచ్చేటువంటి ఈ లోన్ యాప్స్లో ఇది ఒకటి అనమాట మరి దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను కావాలంటే ట్రై చేసుకోండి ఇది సాలరీ పర్సన్స్కి నాన్ సాలరీ పర్సన్కి స్టూడెంట్స్కి హౌస్ వైఫ్స్కి ఆల్మోస్ట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఫస్ట్ టైం కొద్దిగా తక్కువ ఇవ్వచ్చు రాను 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 మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా అంటే తక్కువ ఇంట్రెస్ట్కే ఎక్కువ అమౌంట్ ఇచ్చే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తారు కాబట్టి ట్రై చేసుకోవచ్చు ఇక ఫైనల్ అప్లికేషన్ ఇన్క్రెడ్ అప్లికేషన్ ఇది కూడా ఒక జెను ఫైనాన్స్ కంపెనీ అనమాట ఆర్బీఐ అప్రూవ్డ్ ఫైనాన్స్ కంపెనీ ఇది ఒక ఎన్బిఎఫ్సీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మరి బెటర్గానే ఇక్కడ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో దీని గురించి మనం మాట్లాడుకుంటే మనకి పది లక్షల రూపాయల వరకు మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సో ఇక్కడ కూడా లెస్ లేదంటే వితౌట్ డాక్యుమెంట్స్ మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ అయితే సరిపోతుంది కేవలం శాలరీ పర్సన్స్కే కాదు అన్ని రకాల లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఒకసారి మీరు అప్లికేషన్ తీసుకున్నారంటే అంటే డొనేట్ చేస్తున్నారంటే ఈజీగా మీకే అర్థమైపోతుంది మరి ఈ ఇన్క్రెడ్ అప్లికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమమ్ ఏజ్ అనేది ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎయిటీన్ బియో బిలో ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇదైతే సరిపోదు మరి దీంతో పాటు మినిమం హ్యాండ్ హెల్డ్ శాలరీ అనేది ఫిఫ్టీన్ థౌజండ్ ఉండాల్సి ఉంటుంది మరి కేవలం సాలరీడ్ పర్సన్స్ కానీ కాదు నాన్ శాలరీ పర్సన్స్ కూడా ఇస్తారు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసుకోండి బట్ ఎక్కువ మొత్తంలో దీంట్లో కూడా ఇవ్వరు తక్కువ మొత్తంలో ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తారు ఎందుకంటే మీరు సెక్యూర్డ్ పర్సన్ కాదు కాబట్టి సెక్యూర్డ్ లోన్స్ లేదంటే రిస్కీ లోన్స్ మీకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చేస్తారు అలాగే తక్కువ లోన్ కూడా ఫస్ట్ టైం ప్రొవైడ్ చేస్తారు మీరు టైంకి కట్టుకున్నారంటే మళ్ళీ లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి వీళ్ళు కూడా ట్రై చేస్తారు ఇక మీరు బిజినెస్ పర్సన్ అయినట్టు మీకు బిజినెస్ ప్రయారిటీ బేస్ మీద అంటే ఏ బిజినెస్ చేస్తున్నారు దాన్ని బట్టి ఐటీఆర్ అలాగే జీఎస్ డాక్యుమెంట్స్ అని కూడా మీరు ప్రాపర్గా సబ్మిట్ చేస్తున్నట్టయితే మంత్లీ వైజ్గా ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అందుకంటే ఎక్కువ మీరు మంత్లీ ఇన్కమ్ కలిగి ఉన్నట్టయితే బిజినెస్ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ మీకు కూడా లోన్ అవకాశం ఉంటుంది ఇక అలాగే క్రెడిట్ స్కోర్ అనేది సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఖచ్చితంగా దీంట్లో ఉండాల్సి ఉంటుంది సో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి అని చెప్పి అంతకంటే తక్కువ ఉండే వాళ్ళు మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేసుకోండి ఇక్కడ లెండింగ్ పట్టిన థర్డ్ పార్టీ వేరే లేరు డైరెక్ట్గా వెళ్ళేస్తారు మనకి ఇన్క్రేడ్ ఫైనాన్స్ అనేది మనకి ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి భయ్య సో రిజిస్టర్డ్ కంపెనీ అనమాట ఇది సో బెటర్గానే ఉంటుంది మనకి డేటా అయితే జనరల్గా ఇస్తుంది మరి ఇదనమాట నేను చెప్పేటువంటి మీకు నాలుగు లోన్ అప్లికేషన్స్ సో మీకు బెటర్గా లోన్ కావాలి మంచి ఇంట్రెస్ట్ ఎట్తో ఉండాలి టెండర్ బాగుండాలి మన డేటా సెక్యూర్గా ఉండాలి సేఫ్గా ఉండాలి అయితే ఇవి ట్రై చేసుకోండి సో ఇంకొక సజెషన్ ఏంటంటే లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా చదువుకోండి ఓన్ రిస్క్ మీద అయితే తీసుకోండి నేను జస్ట్ సజెస్ట్ మాత్రమే చేస్తాను అయ్యా ఎవరినైతే బలవంతం చేయట్లేదు అది మీ ఓన్ రిస్క్ మీద ఆధారపడుతుంది ఎంతవరకు కట్టగలరో అంతవరకే టెన్యూ పెట్టుకోండి అంత అవసరమైనటువంటి అమౌంట్ మాత్రమే తీసుకోండి ఓకే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ట్రై చేసుకోండి మరి ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే